ఈరోజు సామాజిక సాధికార యాత్ర పేరుతో మా హరిప్రసాద్ గారు చెప్పినట్టు కామెడీ యాత్ర చేస్తున్నాం. దానిపైన మా ఎస్సీ ఎస్టీ సోదరులు బీసీ సోదరులు మాట్లాడారు. నా మీద ఇంకొన్ని మాట్లాడడం అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ కోసం చేసిన యాత్ర గారు అందరం మాట్లాడిచ్చాం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం ఇప్పుడు మనం చూసాం చంద్రబాబు గారి మీద కొత్త కేసు కట్టారు మొన్న, మద్యం కేసు ఒకటి. ఆ కేసులో ముద్దాయిలు ఎవరండి అని పెట్టారు. ఒకరు ఐఏఎస్ నరేష్ కాపు సామాజిక వర్గం సంబంధించిన, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, చంద్రబాబు నాయుడు ఏత్రి పెట్టారు. ఆ జీవో ఇచ్చింది ఎవరు? అజయ్ కలాం రెడ్డి. ఎందుకు ఆయనకి నోటీస్ ఇవ్వలేదు? ఆయన అరెస్ట్ చేయడానికి ఎందుకు మీరు? ఈరోజు ఆ డిస్టిలేషన్ ఎవరిది? ఎస్పీవై రెడ్డి. టీడీపీ పీరియడ్ లో ఆ మందు తయారు చేసేదంతా ఎస్పీవై రెడ్డి డిస్టిలేషన్ మొత్తం. ఇప్పుడు అవన్నీ ఎవరు కొనుక్కున్నారు? పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి. ఈడీ నోటీసులు ఇప్పుడు A1 A2 A3 పెట్టారు. అంటే మీకు కాపులు, బలిజలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీల మీద కేసులు పెడతారు. రెడ్డి గారులకి పంచిస్తారు పదవులు, డబ్బులు. అదే ఇప్పుడు మీరు కేసు పెట్టారు A1 A2 చేస్తే స్కామ్ జరిగింది, డిస్టిలేషన్ మధ్య కుంభకోణం జరిగినప్పుడు ఆ మధ్య ఇప్పుడు డిస్టిలేషన్ ఎవరి చేతిలో ఉన్నాయి? పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నాయి కదా, అన్ని ఆయన పేరు ఉన్నాయి. ఇవ్వండి నోటీసులు, అక్రమం జరిగిందని ఎస్పీవై రెడ్డికి ఇవ్వండి నోటీసులు. అజయ్ కలాం రెడ్డి ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ, ఆయన జీవో ఇచ్చింది, ఆయన మీద నోటీసు అట్టిస్తారని చెప్పండి. అవన్నీ వాళ్ళు రెడ్డి గారు ఒక న్యాయం, బీసీ ఎస్సీ ఎస్టీ మీద ఒక న్యాయం. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఒక సామాజిక సాధికార యాత్ర చేసేటప్పుడు మీరు అరెస్ట్ పరంగా ఒక కులాన్ని ఏ విధంగా కొన్ని కులాన్ని ఇబ్బంది పెడతారో ఈ విషయం తెలుసుకోవడం అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. యాక్చువల్ దాని గురించి మాట్లాడకూడదు అనుకున్నా, అవకాశం వచ్చింది కూడా మాట్లాడేస్తే. ఇంకా ఒకటి అడుగుతున్నా, తిరుపతి వైసీపీ నాయకులు కానీ ఒక కుటుంబం రాజకీయం చేస్తున్న కుటుంబం తిరుపతిలో, మీరే రాజకీయాల్లో ఉండాలా? ఒక సామాన్యుడు ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రాజకీయాలు చేయకూడదా? చేస్తే వాడి మీద కులద్వేషం. నేను 2002 నుంచి రాజకీయాల్లో ఉన్నా, చాలా మంది మిత్రులకు తెలుసు. మున్సిపల్ ఎన్నికల నుంచి శంకర్రెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పటి నుంచి 2004 ఎంబీ ప్రసాద్ గారికి చేసిన, 2009 ప్రజారాజ్యం చేసిన, 2009 నుంచి కిరణ్ రాజు తిరుపతి అని తెలుసు, అందరూ తెలుసు. కిరణ్ రాజు తెలియడం కూడా 2009 నుంచి 15 అవుతుంది ఈ రోజుకు. ఎప్పుడు అబ్జెక్షన్ రాని కిరణ్ రాయ్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? భయం. జనసేన అంటే భయం. కిరణ్ రాయ్ మీద ముద్ర వేయాలి. ఏమి వేయాలి నా మీద? నాకేం ఆస్తులు అంతస్తులు లేవు, అక్రమ వ్యాపారాలు లేవు, రోడ్లు కాంట్రాక్టులు లేవు. ఏమి వేయాలి? కులం మీద వేసాలి. అదేవిధంగా ఉన్నారు, మనం చూసిన కొంతమంది వైసీపీ పెయిడ్ పేపర్లో పెయిడ్ ఆర్టిస్టులు మాట్లాడారు, ప్రెస్ క్లబ్లో కూడా, రాయల్ కాదు అనేసి. ఏదో క్యాస్ట్ మీరు ఏంటరా బాబు పత్రమా? దాని మీదే అవకాశం చూసి పోటీ చేస్తా. ఆ పత్రం ఏంటి? ఏ కులం మీద ముద్రించివ్వండి, నేను పోవడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, జనసేన పార్టీ ఒక కులం సంబంధించిన పార్టీ కాదు. జనసేన పార్టీలో బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలు, కమ్మ రెడ్డి అందరూ ఉన్నారు. అందరూ పోటీ చేస్తారు. ఒకే పార్టీ ఒకే కులం పోటీ చేయాలని రూల్స్ ఏమైనా ఉందా? జనసేన పార్టీ అన్ని కులాల మతం సంబంధించిన పార్టీ. మీరు ఊరికే తిరుపతిలో రాజకీయం చేయాలంటే, తిరుపతిలో దమ్ముగా నిలబడాలంటే మా నాన్న టీటీడీ చైర్మన్ ఉండాల్సిన అవసరం లేదు, మా నాన్న ఎమ్మెల్యే ఉండాల్సిన అవసరం లేదు, మా నాన్న కులా చైర్మన్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక సామాన్యుడిగా పవన్ కళ్యాణ్ గారి ఆశయసాధనలకు, జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగాం కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను, జనసేన పార్టీలో ఉంటా, ఇన్ని విమర్శలు చేసినా జనసేనతో ఉంటా. మీరు ఏదైనా నాకు కులం ఇవ్వాలనుకుంటే అది మీరు డిసిషన్ చేసి మీ ప్రభుత్వం ఒక పత్రం ఇస్తే ఆ పత్రమే పెట్టుకుంటా. ఇవ్వ ఇచ్చిన ఇదే పత్రం పెట్టుకుంటా, నాకేం భయం లేదు. కులం పెట్టుకుని రాజకీయం చేసిన అవసరానికి కిరణ్ రాయ్ లేడు. ఒకటి చెప్తున్నాను, అవకాశం వచ్చింది కాబట్టి అడిగారు మీరు చెప్తున్నా. ఫైనల్ ఇంకొక విషయము, 1999 తిరుపతి చరిత్ర వెళ్దాం, నాకు తెలుసు కాబట్టి. రాయల్ యూత్ అని స్థాపించిన వ్యక్తులు ఒక 10 ఉన్నాం, అందులో నేను ఒకడు. అప్పుడు కాలేజ్ స్టార్టింగ్. ఈ రోజు వైసీపీ రాయల్ సోదరులరా, వైసీపీ రాయల్ బ్రదర్స్, మీరందరూ రాయల్ని పెట్టుకున్నారు వైసీపీలో, చాలా మంది రాయల్స్ ఉన్నారు. మీ ఆధార్ కార్డులు ఏం పేరు ఉంది నాయన, చూపిస్తారు అందరూ? వైసీపీలో ఈరోజు నా మీద మాట్లాడిన వాళ్ళు, వైసీపీలో భూమన కుటుంబంతో ఉన్నోళ్ళు రాయల్ అని చెప్పుకొని పనులు చేసుకుని చిల్లర తీసుకున్నారు. మీరు ఎంత రోజు పీడు, మీ అందరు ఆధార్ కార్డులో ఒక్కడ రాయల్ పేరు పెట్టుకున్నాడా? ఎందుకు పెట్టుకోలే మీరు? ఎందుకు పెట్టుకోలేదు? ఇప్పుడు 10 అందరూ ఎందుకు పెట్టుకుంటున్నారు? గుర్తుపెట్టుకోండి, రాయల్ అనే పేరుని
25 సంవత్సరాల క్రితమే రాయలతో ద్వారా ఒక బ్రాండ్ గా స్థాపించిన వ్యక్తుల్లో మేము ఉన్నాం. గర్వంగా చెప్పుకోగలుగుతాం. రాయల్ అనేది ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్స్ బ్రాండ్. ఈ విషయం తెలుసుకోవాలి. మీరు ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేస్తే మేము కూడా ఇంకా లోకల్ నాన్ లోకల్ మాట్లాడాల్సి వస్తుంది. 50 రోజుల్లో లోకల్ నాయకులకు ఓట్లు వేయాలి, నాన్ లోకల్ ఓట్లు వేయకూడదని. అప్పుడు మాట్లాడితే గతంలో కూడా మనం చూసుంటాం, పాపం వెంకటరమణ గారి మీద చాలా దూషణ చేశారు. ఆయన సామాజికం కాదని, ఆయన బలిజే కాదు వేరే కులము అన్నారు. గెలిచాక అందరు పరిగెత్తారు ఆయన దగ్గర. చెప్తున్నాం కదా, రాజకీయాలకి కులాలకి ధైర్యం ఉంటుంది. డైరెక్ట్ ఎలక్షన్ చేద్దాం, డైరెక్ట్ ఎలక్షన్ చూసుకుందాం, రాజకీయాలు చేద్దాం, కానీ కులం పేరు చెప్పి రాజకీయాలు చేసిన అవసరం తిరుపతిలో మాకు లేదు. ఇంకోసారి ఇక్కడ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నన్ను ఏదో డ్యామేజ్ చేయాలని చూస్తే నేనేం భయపడే ప్రసక్తిలా, థ్యాంక్స్ టు ఎవరీ వైసీపీ లీడర్ అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇంకోటి మా ఇద్దరి మధ్య కూడా చాలా చుచ్చులు పెట్టడానికి ప్రయత్నిస్తూ రకరకాల వార్తలు రాస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే నాకు హరిప్రసాద్ గారు ఎలా అంటే, నాకు సొంత అన్న లేకపోయినా ఆయన సొంత తమ్ముళ్ళు ఇద్దరు ఒకరున్నా తను అలానే ట్రీట్ చేస్తాను. మా ఇద్దరం రాజకీయాలు పక్కన పెట్టినా ఇద్దరం కలిసి మెలిసి ఉంటాం, అన్ని కలిసి నిర్ణయాలు తీసుకుంటాం, పార్టీ కానీ వ్యక్తిగతం కానీ ఏదైనా సరే. కేవలం జనసేన చూసి భయపడి మా ఇద్దరి మధ్య గ్యాప్ తీసుకురావడానికి కొంతమంది చిల్లరగాలు చేస్తున్న చిల్లర చేష్టలు కూడా చెప్తున్నాం. ఇలాంటి మానుకుంటే మర్యాదపూర్వక రాజకీయాలు తిరుపతిలో చేద్దాం. మీరే ఉండాలి రాజకీయాల్లో, ఇంకెవరు రాకూడదు, మేము తొక్కేస్తాం పాతేస్తాం అంటే రెడీ. జై హింద్, జై శ్రీ.